హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ బోండా ఎలా చేయాలో చూద్దాం. 5-5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు, అది కూడా సూపర్ టేస్ట్ తోటి. మరి లేట్ చేయకుండా ఎగ్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసి వీటిని బాగా బాయిల్ చేసుకుందాం. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. అది ఉండలు లేకుండా చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం సోడా ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని మధ్యలో ఒక ఆఫ్ చేసుకొని కట్ చేసుకుందాం. నేనైతే ఆఫ్ చేసుకుంటున్నాను, మీరైతే 4 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎగ్స్ అన్నీ కట్ చేసుకున్నాక ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండిలో 1 స్పూన్ బియ్యపిండి వేసుకుందాం. బియ్యపిండి వేసుకుంటే బోండాలు క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకుందాం. ఒక ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక హాఫ్ బాయిల్ ఎగ్ని వేసి దానిపై శనగపిండి వేసుకోవాలి. జాగ్రత్తగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకున్నాక దానిపై కొంచెం శనగపిండి పోయాలి. ఇలా చేస్తే గుడ్డులోని పచ్చసొన బయటికి రాకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ అన్నీ ఆయిల్లోకి వేసుకోవాలి. ఎగ్ బోండాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వవు. 80% కుక్ అయ్యాక మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే అండి, ఎగ్ బోండా రెడీ అయిపోయి ఇక వీటిని సర్వ్ చేసుకోవడమే మనం. ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ కొంచెం లెమన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా సాస్ కూడా వేసుకొని తినవచ్చు. వేడి వేడి ఎగ్ బోండా రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.